నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు। అనంతరం ఆలయంలో కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు। అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు। అన్ని రంగాలలో ప్రజలు అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు। రాబోయే కాలంలో ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు। అడవిదేవులపల్లిలో అమ్మవారి ఆలయాన్ని పునర్ప్రతిష్ఠించుకొని ప్రతి ఇంటి ఆడబిడ్డలు అందరం మొక్కులు చెల్లించుకొని పూజలు నిర్వహించుకొని మన బంధువులని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది। ఈ ప్రతిష్ట సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। గ్రామంలో ఆలస్యమైనప్పటికీ కూడా మేము 3 గంటలకు 4 గంటలకు కావాల్సిందే, ఆలస్యమైనప్పటికీ కూడా వందల సంఖ్యలో యువకులు, హారతి పట్టిన ఆడబిడ్డలు మీరందరూ కూడా కురిపించిన ప్రేమ, మీ ఆదరణకి మా పక్షాన మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి వచ్చినాం, ఇంత గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పి మేము ఊహించలేకపోయినా, రాబోయే కాలంలో మీ రుణం తెచ్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తాం। ఈ సహకార సంఘం, ముద్రా సంఘం, మత్స్య సహకార సంఘం పాలక మండలికి, నాయకులకు, ఈ ప్రాంతంలోని గౌరవ సర్పంచులకి, సహచర ఉద్యమకారులందరికీ నమస్కరిస్తూ మరొకసారి మీ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారు ఈ ప్రాంత ప్రజల్ని మాత్రమే కాదు। ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।